నమస్కారం, వెల్కమ్ టు ఎంపీఎం లైవ్ న్యూస్ బులెటిన్. ఇండోనేషియా అధ్యక్ష ఎన్నికల్లో జోకో విడోడో ఘన విజయం, మరోసారి అధ్యక్షుడిగా ఎన్నిక. ఇండోనేషియా అధ్యక్ష ఎన్నికల్లో ప్రస్తుత అధ్యక్షుడు జోకో విడోడో ఘన విజయం సాధించారు. ఏప్రిల్ 17 జరిగిన ఎన్నికల్లో 55.5% ప్రజలు ఆయనకే మరోసారి పట్టం కట్టారు. అయితే జోకో విడోడో ప్రత్యర్థి ప్రాబోవో సుబియాంటో ఫలితాలను తిరస్కరించారు. వీటిలో మోసం జరిగిందని కోర్టును ఆశ్రయిస్తానని తెలిపారు. ఎన్నికల ఫలితాల విడుదల తరువాత భారత ప్రధాని నరేంద్ర మోదీ ఇండోనేషియా అధ్యక్షుడికి ట్విట్టర్ ద్వారా శుభాకాంక్షలు తెలిపారు. ఇస్రో ఖాతాలో మరో విజయం, అంతరిక్షంలోకి విజయవంతంగా PSLV-C-46 ప్రయోగం. పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ నుంచి బుధవారం ఉదయం 5.5 గంటలకు PSLV-C-46 ఉపగ్రహ వాహక నౌకను ప్రయోగించారు. 615 కిలోల బరువు గల రీషాట్-2BR-1 ఉపగ్రహాన్ని PSLV-C-46 వాహక నౌక 557 కిలోమీటర్ల ఎత్తులోని కక్ష్యలోకి విజయవంతంగా ప్రవేశపెట్టింది. రీషాట్-2BR-1 ఉపగ్రహం సరిహద్దుల్లో ఉగ్ర శిబిరాలు, వాటి కదలికలను పసిగట్టడమే కాకుండా ప్రకృతి వైపరీత్యాలపై అధ్యయనం చేసేందుకు ఉపయోగపడుతుంది. ఈవీఎంల కంటే ముందే వీవీప్యాట్ స్లిప్లను లెక్కించడం కుదరదని తేల్చి చెప్పిన ఏపీ హైకోర్టు. May 23 జరిగే ఎన్నికల ఓట్ల లెక్కింపులో ముందుగా వీవీప్యాట్ స్లిప్లను లెక్కించాలని కోరుతూ ఏపీ హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలైంది. దీనిపై విచారణ చేపట్టిన హైకోర్టు వీవీప్యాట్ల లెక్కింపు విషయంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును గుర్తు చేసింది. దీనిపై జోక్యం చేసుకుని ఆదేశాలు ఇవ్వడానికి తగిన కారణాలు లేవని స్పష్టం చేస్తూ విచారణ ముగించింది. పంజాబ్ నేషనల్ బ్యాంక్లో ఆంధ్ర బ్యాంక్ విలీనంపై ఊహాగానాలు, మరో 2 బ్యాంకులు కూడా జాబితాలో ఉన్నట్లు నివేదికలు. బ్యాంకింగ్ వ్యవస్థను బలోపేతం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం బలహీనమైన బ్యాంకులను బలమైన బ్యాంకులతో విలీనం చేస్తున్న విషయం తెలిసిందే. దీనిలో భాగంగా పంజాబ్ నేషనల్ బ్యాంక్లో ఆంధ్ర బ్యాంక్ను విలీనం చేసే అవకాశం ఉన్నట్లు పరిశీలకులు చెబుతున్నారు. అలాగే అలహాబాద్ బ్యాంక్, ఓరియంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్ బ్యాంకులు కూడా PNB విలీనం చేయనున్నట్లు సమాచారం. కొత్త ప్రభుత్వం ఏర్పడిన తరువాత 3 నెలల్లో దీనిపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది. టాప్ గేర్లో రిలయన్స్ ఇండస్ట్రీస్ 2018-19 సంవత్సరంలో 6.23 లక్షల కోట్ల ఆదాయం. ఆదాయం, లాభం, మార్కెట్ విలువ పరంగా దేశంలోనే టాప్ కంపెనీగా రిలయన్స్ ఇండస్ట్రీస్ అవతరించింది. ఆదాయం పరంగా ప్రభుత్వ రంగంలోని ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ను వెనక్కు నెట్టి 2018-19 సంవత్సరంలో 6.23 లక్షల కోట్ల ఆదాయాన్ని నమోదు చేసింది. డిజిటల్, రిటైల్, టెలికాం సేవల ద్వారా రిలయన్స్ కంపెనీ పెద్ద ఎత్తున విస్తరించింది. విశాఖలో ఓట్ల లెక్కింపుకు సర్వం సిద్ధం, జిల్లా కలెక్టర్ కె భాస్కర్ వెల్లడి. ఎన్నికల సంఘం నిబంధనల మేరకు విశాఖలో ఓట్ల లెక్కింపును నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేసినట్లు జిల్లా కలెక్టర్ కె భాస్కర్ తెలిపారు. AU ఇంజనీరింగ్ కళాశాల ఆవరణలో 33 గదుల్లో ఓట్ల లెక్కింపు జరుగుతుందన్నారు. ఉదయం 8 గంటలకు పోస్టల్ బ్యాలెట్, 8:30కు ఈవీఎంల లెక్కింపు ప్రారంభిస్తామని తెలిపారు. ప్రపంచకప్ పర్యటనకు బయలుదేరిన భారత జట్టు. ఇంగ్లాండ్లోని వేల్స్ వేదికగా 30 నుంచి ప్రారంభమయ్యే వన్డే ప్రపంచకప్ కోసం భారత జట్టు సిద్ధమైంది. బుధవారం తెల్లవారుజామున ముంబై ఎయిర్పోర్ట్ నుంచి కెప్టెన్ కోహ్లీ సేన ఇంగ్లాండ్కు పయనమైంది. ఈ మేరకు కోహ్లీ, ధోని సహా ఇతర ఆటగాళ్లు అధికార దుస్తుల్లో విమానాశ్రయంలో ఉన్న ఫోటోలను బీసీసీఐ ట్విట్టర్ ద్వారా పంచుకుంది. జూన్5న దక్షిణాఫ్రికాతో భారత్ తొలి మ్యాచ్ జరగనుంది. బులెటిన్ ఇంతటితో సమాప్తం. మరిన్ని తాజా వార్తలకు ఎంపీఎం లైవ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. హాయ్ వ్యూయర్స్, ఏఎంపిఎం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా ఛానల్ లేటెస్ట్ వీడియోస్, నోటిఫికేషన్స్ కోసం ఇక్కడ కనిపిస్తున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.